चेक चेक చేసుకున్న చెక్ తర్వాత నమ నమ నువ్వు ఎక్కడ
इंफॉर्मेशन डिपार्टमेंट मैं वर्कर्स सैकिल मोटर्स मैं स्टेड मुझे उन्ना दयचेवी కూర్చో సార్ రావట్లేదు రావట్లేదు సార్ మీరు ఓకే సార్ पकड़ रहे मित्र सर मित्र पकड़े సార్ ఇన్ కేస్ లీస్ట్ లో అంటే అది కూడా ఐడెంటిఫై చేయడం మంచిదే సార్ ముందే ఓకే అప్పుడు టైం లో మళ్ళా మనం ఫోన్ చేసేస్తారా మేడం కొంచెం
వాళ్ళ బాధ అంటే మనం తీస్తానే కలర్స్ ఏమన్నా కరెక్ట్ కలర్స్ రావట్లేదు ఇప్పుడు ఎలా అంటే మరి అందరు వచ్చినప్పుడు ఇంకా కూడా తుప్పు తప్పమని చూశారు. ఓకే మేడం మరి మరి అవునా కృష్ణా గుంటూరు నెల్లూరు ప్రకాశం చిత్తూరు అనంతపూర్ కడప కర్నూలు ఈ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ లో పిలవడం జరుగుతుంది. దయచేసి ఆ సీక్వెన్స్ ప్రకారం సృష్టికర్త ఒక బ్రహ్మ అతని సృష్టించిన ఒక అమ్మ వీళ్ళు నెలకి 5,000 నికర లాభం వస్తుంది సార్. ఎవరినైనా తారక రామారావు గారిని ఆదరించినటువంటి సీమ, చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మరథం పట్టినటువంటి సీమ రాయలసీమ. ఈ సీమలో చరిత్ర కలిగినటువంటి కర్నూలు పట్టణంలో నవ్యాంధ్రప్రదేశ్ జరుగుతున్నటువంటి రెండవ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి కె కృష్ణమూర్తి గారు, సంబంధ అధికారులందరూ కూడా ఇది పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమం, అధికార కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చి 2 సంవత్సరాల్లో మొదటి సంవత్సరం నెల్లూరు జిల్లాలో జరిగింది మహిళా దినోత్సవం. ఈ రోజు ఇక్కడ జరుగుతూ ఉంది మహిళల కోసం. ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఎంతో అభిమానించేవారు, సినీ రంగంలో కూడా ఆయన అభిమానించేవారు, మహిళలందరూ కూడా ఆయన నమ్మకం ప్రగాఢ విశ్వాసం.
తొమ్మిది ముఖ్యమంత్రిగా తీర్చిదిద్దినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ మహిళ ముందు నమ్మకం చంద్రబాబు నాయుడు గారికి కూడా తొమ్మిది సంవత్సరాలు చాలా మంది మహిళలు అవార్డు తీసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. మహిళల్ని అక్కడ రాజ్యసభ కానీ లోక్సభ కానీ సిద్ధం లేక మన ముఖ్యమంత్రి గారు అనేక రకాలుగా మనంతా తెలుసుకోవాల్సింది. ఒకనాడు నందమూరి తారక రామారావు గారు అనేవారు కలగంటి కంటి కన్నీరు వెళ్తున్న సినిమా ఉండదు. దయచేసి ఆలోచించండి, మహిళల మీద అత్యాచారాలు జరిగినా ఒకరిద్దరు చావులు జరిగినా బాల్య వివాహాలు జరిగినా మహిళలు కించపరిచిన యూనివర్సిటీలో కాలేజీలో ర్యాగింగ్ జరిగినా లేక పొలాల్లో పనిచేసిన స్త్రీల పట్ల వివక్షత చూపించినా వాళ్లకు సమాన వేతనం ఇవ్వకపోయినా ముందుకు రావాల్సిన తర్వాత తెలిసిన మహిళా సంఘాలే కాదు తోటి మహిళలు. తోటి మహిళలు ముందుకు వచ్చినప్పుడు సాక్ష్యాలు చెప్పినప్పుడు సమాజం పట్టించుకున్నప్పుడు చట్టం శిక్ష సరిగా వేసినప్పుడు తప్పనిసరిగా అరగట్టవచ్చని ఒక మహిళా కమిషన్ చేయాలని మీ చేతులకి ప్రార్థిస్తూ చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తానని అనేక మందికి అండగా నిలబడతానని ఎక్కడేం జరిగినా కూడా రేఖలు కట్టుకుని మొదలవుతానని వారి యొక్క సమస్యలు ఓపిక వింటారని సామరస్య పరిష్కారం దిశగా చేస్తానని దానికి మగవారంతా కూడా సహకరించాలని ప్రతి ఆడపిల్ల కూడా తన చెల్లి లాంటిది తన యొక్క అమ్మ లాంటిది అని బిడ్డ లాంటిది అని చెప్పి ఆలోచించాలని ప్రతి ఒక్క అత్త గారు కూడా తన కోడలు కూతురు లాంటిదని ప్రతి ఒక్క కోడలు కూడా తన అత్త తల్లి లాంటిదని భావించాలని అటువంటిప్పుడు ఈ తగాదాలు గొడవలు ఇబ్బందులు ఉండవని చెప్పి నేను కోరుకుంటూ ఈ అనుమానంలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా ముఖ్యంగా మహిళలకు అలాగే మహిళలు ప్రోత్సహించేటువంటి మగవారికి అందరికి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ సోదరుడు రాజకుమారిగా మీ ఆడపడుచు రాజకుమారిగా మీ అందరూ శ్రేయస్సు కోరి మిమ్మల్ని అల్లా క్రీస్తు ఆ ఏడుకుంటున్న శ్రీశైల మల్లన్న ఆ కనకదుర్ గుమ్మ మీ అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ నేను విషయమమ్మ కృతజ్ఞతలు. ఇప్పుడు ఈ సదస్సును ఉద్దేశించి గౌరవనీయురాలు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారండి. ప్రభుత్వం తరపుగా సన్నిహితం చేస్తున్నటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నటువంటి గౌరవనీయులు పూజ్యులు నవ్య ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ నవైదు కాటంతో అయినటువంటి శ్రీ నార చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం అయినటువంటి పెద్దల కె కృష్ణమూర్తి గారికి ప్రత్యేకంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రులు సోదరి లక్ష్మీనారాయణ గారికి జిల్లా కలెక్టర్ గారికి మరి అరేంజ్మెంట్స్ అన్ని చేసినటువంటి సెల్ఫ్ అధికారులకు ఉమెన్ ఇన్ఛార్జ్ డిపార్ట్మెంట్ వారికి ఇతర జిల్లా అధికారులకు వేదిక అలంకరించినటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు ఇతర ప్రజాప్రతినిధులకు పత్రికా సోదరులకు మీడియా వారికి సోదరి మహిళలకు సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నానండి. చాలా సంతోషంగా ఉంది. మరి ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళలు సంతోషంగా ఉంటే ఒక మహిళ సంతోషంగా ఉంటే ఇల్లంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఒక మహిళ కంట తల్లి పెడితే అంతా కూడా అశుభమే జరుగుతుంది అది మా అందరికీ తెలుసు. మహిళ అంటే మా తల్లిగా ఈ అతనికి ఆ ప్లేస్లో ఉన్నటువంటి తండ్రి అన్న చెల్లి కానివ్వండి భర్త కానివ్వండి ఒక పురుషునికి అన్ని రకాలైనటువంటి ఒక తల్లిగా బాధ్యతలుగా నిర్వర్తించి మరి ఎంతో ప్రేమని అభిమానాన్ని పెంచి మరి ఒక మహిళకి ఒక సార్థకత చేకూర్చుకుంటే మహిళ మరి అట్లాంటి మహిళకి ఈ రోజు మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషదాయకం. మరి మహిళల్ని అంటే ఎంతో గౌరవంగా చూస్తే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఎన్నో రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు. అన్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి
सोदरी मन अंदर हृदयपूर्वक नमस्कार
సార్ చాలా టైం తక్కువ కలిగిన మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు చెప్పారు కర్నూలుకు ఉన్నటువంటి సమస్యలు ఒక నాలుగు సమస్యలు మీ దృష్టికి తీసుకొని వస్తాను కర్నూలులో దాదాపు 6 లక్షల పాపులేషన్ దాటిపోతా ఉంది జనాభా దాటిపోతుంది ఒకటే సమస్యతో చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు 2వ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మాకు శాంక్షన్ చేయాలని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను అంతేకాకుండా కర్నూలులో స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తానని నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో మీరు ప్రకటించడం చాలా సంతోషం అందులో భాగంగా కర్నూలులో శానిటేషన్ చాలా ప్రాబ్లం చాలా ఉంది కాబట్టి దానికి మాకు ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ శాంక్షన్ చేయాలని తమ దృష్టికి తీసుకొని వస్తున్నాను కర్నూలు డ్వాక్రా మహిళలు చాలా మంది ఉన్నారు వాళ్ళు వివిధ చేతి వృత్తుల ద్వారా చాలా ప్రోడక్ట్స్ తయారు చేస్తా ఉన్నారు చాలా వస్తువులు తయారు చేస్తా ఉన్నారు ఆ వస్తువులు మార్కెటింగ్ చేసుకోవడానికి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మాకు పాత బస్టాండ్ లో చాలా స్థలం ఉంది అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టించి అది ఓన్లీ డ్వాక్రా మహిళలకు మాత్రమే కేటాయించి తక్కువ బాధకి ఇచ్చారంటే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను అలాగే కర్నూలు జనరల్ హాస్పిటల్లో కూడా మీరు ఎయిమ్స్ తరహాలో డెవలప్ చేస్తారని మాకు మాట ఇచ్చారు కాబట్టి కర్నూలు జనరల్ హాస్పిటల్ను కూడా మనవి చేస్తున్నాను అలాగే మాకు జమ్మి చెట్టు దగ్గర ఉండేటువంటి లో లెవెల్ బ్రిడ్జ్తో ఎప్పుడు వర్షాలు వచ్చి అందరికి నీళ్ళు వచ్చినా అక్కడ ఆ బ్రిడ్జ్ మీద వచ్చే వాళ్ళు 3 నలుగురు కొట్టుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళ ప్రాణాలు దృష్టి పెట్టుకొని ఆ బ్రిడ్జ్ హెల్లవెల్ బ్రిడ్జ్ చేయడము అలాగే జోరాపురం నుంచి నందికొట్టుకు రోడ్డుకు ఉన్నటువంటి రోడ్డును వెడల్పు చేయాలని కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను అలాగే కర్నూలుకు హజ్ హౌస్ శాంక్షన్ అయింది ఆ హజ్ ని హైదరాబాద్ తీసుకుపోవడం జరిగింది హైదరాబాద్ నుంచి మళ్ళీ రాష్ట్రం విడిపోతే కర్నూలు క్యాపిటల్ సిటీ పెట్టకుంటే హైకోర్టు కర్నూలు పెట్టాలనేటువంటి పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం హైకోర్టు గాని కనీసం హైకోర్టు బెంచ్ అయినా మా రాయలసీమ ప్రాంతానికి ఇవ్వాలని వెనుకబడినటువంటి మీరు డాక్టర్ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని మీరు మాట ఇచ్చారు కాబట్టి ప్రపంచ దినోత్సవం మహిళా దినోత్సవం సందర్భంగా మొత్తం డాక్టర్ రుణాలన్నీ కూడా మాఫీ చేసే రకంగా చర్యలు తీసుకొని మా మహిళా మనులకు ప్రపంచ మహిళా దినోత్సవం కానుకగా ఇవ్వాలని మీ దృష్టికి తీసుకొచ్చి ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం కర్నూలు నిర్వహిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈనాటి ఈ సదస్సును ఉద్దేశించి మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీమతి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇతర మంత్రివర్గ సభ్యులకు శాసనసభ్యులకు శాసన మండలి సభ్యులకు అధికారులకు అనధికారులకు పత్రికా విలేకరులకు ఇక్కడికి వచ్చేసిన మహిళలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మహిళా దినోత్సవం అంటూ ఇంటర్నేషనల్ విమెన్స్ డే అని ఒక ప్రత్యేక దిన ఒక ప్రత్యేక రోజుని క్రియేట్ చేయడం జరిగింది ఏదైనా సరే బలహీనంగా ఉన్నప్పుడు కానీ ఏదైనా వెనుకబడినప్పుడు కానీ ఇలాంటి స్పెషల్ డేస్ ని మనకు కొన్ని క్రియేట్ చేసి మనలో ఉన్న శక్తిని మనం నిరూపించుకునేదానికి కానివ్వండి మనం ఈక్వల్ గా మనం ముందుకు వెళ్ళాలనే దానికి కానీ ప్రోత్సహించేందుకు ఇంటర్నేషనల్లీ ఒక డేని మనకు డిసైడ్ చేయడం జరిగింది కానీ మనం నిజంగా చెప్పాల్సి వస్తే పురాణాలు తీసుకుంటే పురాణాలలో మహిళలకు ఉన్నత ప్రాధాన్యత కానివ్వండి వాళ్ళలో ఉన్న వీరత్వం కానివ్వండి మనకు చాలా కథల్లో చాలా పురాణాలలో మనకు తెలుసు కానీ కాలక్రమేణా మహిళలను వెనక్కు తోస్తూ ఎన్నో సమాజ సోషల్ రీజన్స్ ని ముందుకు తీసుకొస్తూ మనల్ని మహిళల్ని వెనక్కు తోస్తూ ముందుకు వెళ్ళారు కానీ అలా సంవత్సరాలు గడిచే కొద్దీ మహిళల పైన జరుగుతున్న అత్యాచారాన్ని గుర్తించి వాళ్ళని
संख्य इंका पड़ा अवसर उ प्रस्तुत परस्थित प्रजास्वाम्य पर्यवेक्षण अवसर आना महिला दिनोत्सव सदर्भंग मैं भारत देश चरत्र महिला मन गुर्तवल अवसर वो मुख्य इंत मन मन वो आकर्ष मदर तेरेसा किरण बेदी हिमालय की अम्मावाले वाले साहस सेवल मरचिपोने कार्यक्रम मनवे तुम इंटर होम मिनिस्टर क्रमशिक्षण तो उषयों विषयानी मनम गुर्ति इच्छी महिला बीता पीट वे तारक रामारा महिला आस्ति इंटे का स्थाक संस्थल वीर की मूल प्राधान्य कल मुफ मूर् शात रिजर्वे कल संगति एंटी रामारा कीर्ति एंटी रामारा की दिखा मैं मुख्यमंत्री चंद्रबाबु नायडू महिला विषय में अत्यधिक प्राधान्य प्रोत्साहिस्ट महिला स्त्री शक्ति भवन मंडल स्थाई अला ग्राम स्थाई भवना निर्मित प्रतिपादन दीनों भाग मुख्यमंत्री गार पत्र प्रारंभ प्रभुत्म वीर की सबसीडी पैन आटो सौकूर दीन वाल प्रति ने आटो महिला पद्धति वेल वरक संपादि गर्वस्था मैं कर्नूल जिले में मदार ईसीडीएस प्राजेक्ट उ मूड वेल ईद अंगनवाड़ी केन्द्र मैं का चार मेपेट महिला अराचका वाल प्रदर्शन कोसम को प्रति जिला हेड क्वार्टर्स डीएसपी महिला डीएसपी नियमितरता तल्ली बिड व्रता चंद्रबाबु नायडू गारे नूट रूम फोन काल वही महिला वार्ड संरक्षण वार मल्ल इंटर रूपये दीन द्वारा मूड लक्षल मंदिर विद्या चिन्ह पौष्टिक आहार तेल मंदिर गर्भिणी स्त्री को पौष्टिक आहार तो मंदिर जरूरत मैं जिले में 44,000 पौध संघ వీటిలో సుమారు 5 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. వీరంతా కలిసి 105 కోట్ల రూపాయలు పొదుపు చేశారు. మన జిల్లాలో 315 పదహారు సంవత్సరంలో 26,280 గ్రూపులకు 437 కోట్ల రుణ సౌకర్యం కల్పించాం. అలాగే రుణమాఫీ కింద మొదటి విడతలో 188 కోట్ల వరకు లబ్ధి పొందడం జరిగింది. మన ఊరకల్లో ఉన్న భవిత ప్రాజెక్టులు మన భారతదేశంలోనే గుర్తింపు తెచ్చింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఇవ్వడం
గర్వించదగ్గ విషయం మా జిల్లా నుంచి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒక మహిళలు తాము సంపాదిస్తున్న కూడబెట్టి అమరావతి త్వరగా కావాలని చెప్పే ఉద్దేశంతోనే కోటి రూపాయల చెక్కు సీఎం గారికి అందజేయడం జరిగిందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇక మీకు అన్ని విషయాల్లో ముఖ్యమంత్రి గారు సహాయం చేస్తా ఉన్నారు. గ్యాస్ గ్యాస్ కనెక్షన్స్ ఇస్తా ఉన్నారు. ఇంతకుముందు ఎక్కడో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు చెప్పారు వారి తల్లి కట్టెల బయట వంట చేస్తూ ఉంటే బాగా చూడలేక గ్యాస్ కనెక్షన్లు మీరు అమలు వచ్చింది తెలుగుదేశం పార్టీ మహిళలను చూస్తాయని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇది కాక మహిళలకు ఉచిత ఆరోగ్య సేవలు దాదాపు 75 ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో మీకు స్కానింగ్ తో పాటు దగ్గు క్యాన్సర్ ఎన్ని 95 ఆరోగ్య పథకాలన్నీ కూడా ఉచితంగా ఏర్పాటు చేసిన ఘనత మాదేని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాకుండా కోరికలు ఉన్నాయి. అనేక పిహెచ్సి సెంటర్స్ ప్రారంభం చేశాం. దాదాపు పిహెచ్సి సెంటర్స్ లో నర్సులు తక్కువ ఉన్నారు. అదే కాకుండా గైనకాలజిస్టులు చాలా తక్కువ ఉన్నారు. వారు లేకపోతే పిహెచ్సి సెంటర్లు ఖాళీ పడతాయి. దీనికి తప్పనిసరిగా మీరు ఆదుకోవాలని చెప్పి మీరు నాకు ఈ యొక్క అవకాశాన్ని ఏర్పరిచినటువంటి కర్నూలు జిల్లా వాసులకు ఒక సంగతి చెప్పాలి. మా తమ్ముడు తన జన్మదినోత్సవం రోజు అమరావతికి ఇటుకలు పోగు చేసి 62,716 క్యాష్ను పంపించడం జరిగిందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అమరావతి ఒక మంచి సమయంలో మంచి వాస్తుతో పూర్వం రాజులైనటువంటి రాజధాని సెలెక్ట్ చేయడంలో మన ముఖ్యమంత్రి గారి చౌరవ సాహసం మాకందరికి నచ్చిందని కూడా తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా మీరు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు కొంతమంది మాట్లాడుతుంటారు మాకు రాజధాని ఎక్కడ ఎందుకు వాళ్ళ దూరం అని. రాజధాని నిర్ణయం ఈరోజు ప్రముఖ పాత్ర తీసుకుంటున్నామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి మమ్మల్ని తెలుగుదేశం పార్టీని అమరావతి రాజధానిని మీ అందరూ దీవించాలని చెప్పి మరి కోరుతూ నేను సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం. సమయం చాలా తక్కువగా ఉన్నందున రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను. 2 నిమిషాలు మొట్టమొదట ఈరోజు మహిళా దినోత్సవం మీరంతా లైనస్ ఉన్నట్ల అంటే ఆడ సినిమాలు మీరు ఆడ సినిమాలు ఏం చేస్తారు తెలుసా మీకు వేటాడతాయి పిల్లల్ని తిండి పెడతాయి పిల్లల్ని కాపాడతాయి మౌలి తెచ్చి తిండి పెడతాయి అన్ని లైనస్ సినిమా మాత్రం బ్రహ్మాండంగా కూర్చుంటుంది మన రాయలసీమ నాయకులు మాదిరిగా అన్ని మీరే చేస్తారు తల్లి. సో మీరు లైనస్ మీరు ముఖ్యంగా మీకు కావాల్సిన కోరికలన్నీ మీకు కావాల్సిన పనులన్నీ భారతదేశంలో ఏ ప్రాంతంలో అయినా చేశారంటే ఒక ఆంధ్రప్రదేశ్లోనూ ఆంధ్ర రాష్ట్రంలోనూ చంద్రబాబు నాయుడు గారే చేశారు. కానీ చరిత్రలో ఇంతవరకు మీకు మహిళలు చేసినంత చేసిన సాధనాలు ఇంతవరకు ఎవరు అందించలేదని తెలియజేస్తున్నారు. చాలా మంది చెప్తూనే ఉంటారు అది ఎట్లా చేస్తారు ఇది ఎట్లా చేస్తారు అని. పనిచేయని నాయకులు ఏమైనా అడగచ్చు, పనిచేసే నాయకులు అనుసరుతూ ఉంటుంది. మీరు చూడండి అమ్మా ఇంట్లో ఎవరైనా మూడు తాగి పనుకుంటే
వాళ్ళు ఏం క్వశ్చన్ చేయలేరు, వాళ్ళు తిండి పెడతారు ఎక్కడ చచ్చిపోతారు అని, వాళ్ళు బాగా చూసుకుంటారు, వాళ్ళు ఏం క్వశ్చన్ చేయరు ఎందుకంటే ఎక్కడ పోతారు అవడని. పనిచేసే ఉద్యోగస్తులు ఎవరు ఉంటారు అనుకో, మాకింట్లో బంగారు ఇచ్చారు ఎందుకు, నువ్వు చీర పట్టు చేయగలుగుతావు, ఇట్లా అడుగుతుంటారు. అలా మా చంద్రబాబు నాయుడు గారు పనిచేసే నాయకుడు కాబట్టి అన్ని అడుగుతారు, పనిచేయకుండా ఎవరు అడగరు. సో ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు 24 గంటలు పనిచేస్తున్నారు, 24 గంటలు అందరూ క్వశ్చన్ చేస్తుంటారు. పనిచేసే వాళ్ళు తప్పులు పట్టేదానికి అవకాశాలు నీటుగా ఉంటాయి, పనిచేయడం ఎవరు తప్పు పట్టరు. సో అలాంటి మాను మహానుభావుడు మన ప్రాంతానికి అడిగినవి అడగనివి ఎన్నో ఎన్నో ఇచ్చారు. కర్నూలు కర్నూలు మాకు అవసరం కొన్ని ఉన్నాయి, కొంతమంది నాయకులు అడిగారు, అవి ఆల్రెడీ లైన్ అప్ చేసి పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. చెక్ డ్యామ్ అనుకోండి, అది ఫైనల్ అప్రూవల్ లో ఉంది, మళ్ళీ ప్లేస్ చేంజ్ చేయాలని కొంతమంది నాయకులు అడుగుతారు. ప్లేస్ చేంజ్ చేస్తే మళ్ళీ చెక్ డ్యామ్ మళ్ళీ మొదలు వస్తుంది, మళ్ళీ మొదలు కార్యక్రమం మొదలు వస్తుంది. సో ఇలాంటి పనులు నాయకులు చేయొద్దని వారిని సభా తరఫున కోరుతున్నాను. చాలా కార్యక్రమం హజ్ హౌస్ శాంక్షన్ అయింది, మళ్ళీ ప్లేస్ మార్చుమని అడుగుతారు, మళ్ళీ హజ్ హౌస్ కావాలంటారు, ప్లేస్ మార్చారనుకోండి మళ్ళీ మొదలు వచ్చింది, 2 సంవత్సరాలు మొదలు పెట్టినట్లు మళ్ళీ ఆ కార్యక్రమం మళ్ళీ మొదలవుతుంది. కొద్దిగా ఆలోచించండి, ఏమి కానీ పనులు జరిగేటప్పుడు అడ్డం ఏంటండి నాయకుల్ని సభాముఖంగా కోరుతున్నారు. మిత్రులారా, మీరు ఇక్కడ తెలుగుదేశం పార్టీని ఆదరించలేదు, అయినా మీరు అడగనివి అడగనివి అడిగిందేవి అన్ని చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఉర్దూ యూనివర్సిటీ తెచ్చారు చంద్రబాబు, ఎవరు తేలేదు ఇక్కడ మరి. అలాగే ఐఐటి ఇన్స్టిట్యూషన్ శాంక్షన్ చేశారు, 30,000 ఎకరాల ఇండస్ట్రియల్ హౌసెస్ వస్తున్నాయి, లక్షల మంది ఉద్యోగస్తులకు అవకాశాలు కల్పిస్తున్నారు. సో కొద్దిగా సమయం ప్రభుత్వానికి ఇవ్వాలి అవి లైన్ అప్ చేసేదానికి. ఒకరు లేకపోయిందంటే ఆకాశాన్ని అందుకుంటుంది. హైదరాబాద్ సిటీలో డెవలప్మెంట్ అంతా చంద్రబాబు నాయుడు గారు చేశారు, కానీ పేరు ఎవరు తీసుకుంటారు. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారిని కోరేదంటే మీ హయాంలోనే ఇంకా కొద్ది కష్టపడి మీరు మాకు పూర్తిగా ఇప్పుడే మీరు మీరున్న అధికారంలోనే మాకు పూర్తి చేయాలని మిమ్మల్ని కోరుతున్నాం. లేకపోతే అది ఎవరో పేరు తీసుకునే దానికి అవకాశం ఉంటుందని నాయకులు కోరుతున్నాం. ఇంకా ఫైనల్గా మీకు చెప్పేది ఏమంటే, రాయలసీమ ప్రాంతం కర్నూలు, ముఖ్యంగా కర్నూలు చాలా ఇంపార్టెంట్ ప్లేస్, చంద్రబాబు నాయుడు గారు స్మార్ట్ సిటీగా డిక్లేర్ చేశారు, వారికి కోటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. కర్నూలు ప్రజల తరఫున ప్రజల ధన్యవాదాలు తెలియజేస్తారని ఆశిస్తున్నారు. కొన్ని 100 కోట్లు ఇచ్చేదానికి అవకాశం కల్పించారు. కర్నూలు ఆల్రెడీ కొద్ది డబ్బులు ఏర్పాటు చేశారు, కర్నూలు కార్పొరేషన్ ప్రాంతాల్లో 50 కోట్లు, ఇంకొక 50 కోట్లు పనిచేసేదానికి, మళ్ళీ స్మార్ట్ సిటీగా కొన్ని 100 కోట్లు ఇచ్చేదానికి అవకాశం కల్పించారు. ఇప్పుడు ఎక్కడ ఏ సందులో మీకు పని కావాలన్నా, రోడ్ కావాలన్నా, డ్రైనేజ్ కావాలన్నా, లైట్ కావాలన్నా, ఏది కావాలన్నా మీరు అప్లికేషన్ పెట్టుకోండి, అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసేదానికి సంసిద్ధంగా ఉంది. మీరు కానీ ఏది కానీ మీరు మీ అప్లికేషన్ పెట్టుకోలేకుతారు, కానీ మీకు అన్ని కార్యక్రమాలు చక్కచక్క అయిపోయేదానికి అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తూ, అలాగే కర్నూలు ఏమాత్రం అవకాశం ఉన్నా 2వ రాజధానిగా డిక్లేర్ చేయండి అని, 2nd బెంచ్ హైకోర్టు 2వ బెంచ్ పెట్టండి అని, ఏమాత్రం ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు దీన్ని కూడా కలకరించండి అని మీకు కర్నూలు జిల్లా ప్రజల తరఫున, రాయలసీమ ప్రజల తరఫున చేతిలోకి మొక్కి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. ధన్యవాదాలు. ఆడపిల్ల తల్లి కడుపులో పడ్డ దగ్గర నుంచి మట్టిలో కలిసిపోయే వరకు ఆమె జీవిత చక్రంలో ఎన్ని సహచర మంత్రివర్గ సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన సభ్యులు, జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షులు, స్థానికంగా ఉండే స్థానిక సంస్థల నాయకులు, అదే మరి ఈరోజు రాష్ట్రం నలుమూల నుంచి వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించినటువంటి పురస్కార గ్రహీతలు, అదేవిధంగా మహిళా కమిషన్ చైర్పర్సన్, ఈరోజు డాక్రా సంఘం నాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి డాక్రా సంఘ సభ్యులందరికీ
రాష్ట్రంలో నా మనసుకు దగ్గరుడు ఎవరంటే నేను నిద్రలో కూడా ఆలోచించేది డాక్టరా సంఘాల కోసం ఆలోచిస్తున్నాను పేద మహిళల కోసం ఆలోచిస్తున్నాను అలాంటి పేద మహిళల సభకు వచ్చినప్పుడు నాకు ఎంతో ఆనందం కలుగుతుంది మీరు దారిలో వస్తామంటూ చూశాను మొత్తం మీ స్టాల్ కంతా వెళ్ళాను మళ్ళా నాకు పాత రోజుల జ్ఞాపకం వస్తున్నాయి రాష్ట్రంలో ఉండే 84-85 లక్షల మంది మహిళలు వాళ్ళు ఏ పనులు చేస్తే ఆదాయం వస్తుందో ఆలోచించే పరిస్థితి వచ్చారు ఇది జరిగితే ఇప్పటికే మనం నెంబర్ వన్ స్థానంలో ఉన్నాం ఏదైనా ప్రపంచంలో బంగ్లాదేశ్ లో ఒక పైలట్ ప్రాజెక్ట్ జరిగింది అక్కడ ఎవరైతే దేశ వ్యవస్థల వ్యక్తి ఈరోజు నోబెల్ బహుమతి కూడా సంపాదించాడు అక్కడ 82-83 లక్షల మంది పనిచేస్తారు మన రాష్ట్రంలో 85 లక్షల మంది పనిచేస్తున్నారు రాబోయే 2-3 సంవత్సరాల్లో నాకు ఏమాత్రం అనుమానం లేదు ఇక్కడ నుండే డాక్టర్ సంఘాలు ఒక చరిత్ర సృష్టించబోతున్నాయి అది ప్రపంచానికి ఒక ఆదర్శం అవుతుంది అలాంటి బహుత్తర కార్యక్రమానికి చేసిన మిమ్మల్ందరినీ పేరు పేరున అభినందిస్తున్నా స్వాగతిస్తున్నాను ఈరోజు ప్రపంచం మొత్తం మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనం జరుపుకుంటున్నాం అది కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే నేను ఎన్నోసార్లు చెప్పాను చిన్నప్పుడు పుట్టిన వెంటనే ఆడబిడ్డల తల్లిదండ్రులపై ఆధారపడతారు పెద్ద అయిన తర్వాత భర్తలపై ఆధారపడతారు తర్వాత పిల్లలపై ఆధారపడతారు చిన్న చిన్న ఖర్చులకు డబ్బులు కావాలన్నా మగవాళ్ళపై ఆధారపడడం ఆత్మాభిమానాన్ని చంపుకోవాలి బతకడం ఇంకో పక్క ఆలోచిస్తే ఈరోజు ఒక వివక్షత కొనసాగుతా ఉంది ప్లానింగ్ గురించి నేను చెప్పాను ఇదే మీటింగ్ లో పెద్ద ఎత్తున పెద్ద కుటుంబం వల్ల నష్టాలు వస్తాయి పరిమిత కుటుంబం ఉంటే అందరికీ ఎక్కడికక్కడ విడమరిచి చెప్పాను దాని ప్రభావం చాలా మంది శాస్త్రవేత్తలు ఒక మాట చెప్పారు పిల్లలకు బాగా చదివించాలి పేదరికం నిర్మూలన జరగాలి ప్రపంచంలో ఎక్కడా చేరే విధంగా మీరు ముందుకు పోయారు అనతి కాలంలో ఫ్యామిలీ ప్లానింగ్ లో ఒక చరిత్ర సృష్టించారు ఈ రోజు మన రాష్ట్రంలో 5 కోట్ల మంది జనాభా ఉన్నారు ఇది పెరిగే అవకాశం లేదు రాను రాను ఇంకా జనాభా తగ్గే అవకాశం ఉంది అదే సమయంలో ఇంకో పక్క ఆలోచిస్తే న్యాయం చేశారు మహిళా విశ్వవిద్యాలయం పెట్టి చదువు పట్ల మీ అందరికి ఆసక్తి కనపరిచారు ఆ తర్వాత ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చారు వారు చేసిన కృషిని ఈరోజు వేలాది మంది దేశంలో రాజకీయ అధినామాలు రెండోది నేను ఆ రోజు ఒకటి ఆలోచించాను మహిళల అన్ను ఈరోజు తెలివితేటలతో పనిచేసే రోజు ఒక విషయం చూడండి నాదెళ్ళ సత్య మన రాష్ట్రం వ్యక్తే ఈరోజు అమెరికాలో మైక్రోసాఫ్ట్ లో పనిచేస్తున్నాడు 500 కోట్ల రూపాయల ఆదాయం ఇంద్రా నూయి ఒక ఆడబిడ్డ తమిళనాడు నుంచి వచ్చింది పెప్సికోలో పనిచేస్తుంది 100 కోట్ల రూపాయలు ఆదాయం సంపాదించే పరిస్థితుంది అని నాలెడ్జ్ ఉండే తెలివితేటలని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నాను నేను ఆ రోజు పిలిపించాను పిల్లల్ని చదివించమన్నాను ఆడబిడ్డలు చదివించమన్నాను ఇంజనీరింగ్ కాలేజీలో అన్ని కాలేజీలో 33% రిజర్వేషన్లు పెట్టాం దీనివల్ల పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చాయి ఈ రోజు హైదరాబాద్ లో ఐటీ కంపెనీలో ఏదైనా ఉద్యోగాలు వచ్చాయంటే అవన్నీ కూడా ఆడబిడ్డలకి ఎక్కువ వచ్చే అవకాశం వచ్చింది దీనివల్ల ఒక పక్క ఆత్మ గౌరవం పెరిగింది ఇంకో పక్క ఎక్కడికక్కడ మన ఆడబిడ్డలందరూ బాగా చదువుకున్న ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వచ్చింది దీనివల్ల కట్నాల బ్యాటరీ కూడా చాలా తగ్గే పరిస్థితి వచ్చిందని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి వినూత్న కార్యక్రమాలు జరగాలంటే మీలో ఒక చైతన్యం ఉండాల్సిన అవసరం ఉంది అదే సందర్భంగా ఈరోజు ఈ సమావేశంలో నేను ఒకటే చెప్తున్నాను నేను ఒక పద్ధతి ప్రకారం చేయడం కోసమే 6 డాక్టరా సంఘాలు పెట్టాను పేద ఇంట్లో ఇంటికి ఒక మెంబర్ గా ఉండాలి మీరందరూ ఒక సంఘటిత శక్తిగా తయారు కావాలి మీ సమస్యలు చర్చించుకోవాలి మీ తెలివితేటలు ఉపయోగించాలి
తద్వారా మీ కుటుంబం బాగుపడాలి, మీరు ఆత్మ గౌరవంతో బతకాలని ప్రార్థించాను. ఆ రోజు పొదుపు ఉద్యోగం పెట్టాం. అదే మరి చూస్తే ఆ రోజు దీపం కింద వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. అదే మరి స్వయం ఉపాధితో ముందుకు మనం బ్రహ్మాండంగా కరెక్ట్ బాగు చేసి ఈ రోజు ఇక్కడ వచ్చేటట్టు పెట్టారు. మన రాష్ట్రం నుంచి 2000 మంది 14-15 రాష్ట్రాలకు వెళ్ళి మీరు మోటివేటర్లుగా పనిచేస్తున్నారు. అక్కడ ఉండే భాష నేర్చుకున్నారు, ఇంగ్లీష్ నేర్చుకున్నారు. ఊర్లో చదువుకున్న మహిళలు, ఏలాంటి డిగ్రీ లేని మహిళలు ఈరోజు ఇంగ్లీష్ నేర్చుకుని వేరే రాష్ట్రాల్లో చేస్తున్నారంటే ఈ యొక్క ఉదాత్తమైన కార్యక్రమం. ఇక్కడే నేను చూశాను చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమాలు చూసి ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారో మీ ఊర్లో ఉండే వనరులు ఉపయోగించుకుని అవన్నీ కూడా వస్తువులు తయారు చేసి ఒకటి కాదు బ్రాండెడ్ ఐటమ్స్ గా తయారు చేశారు. ఇక్కడే మామూలు కంతా కూడా ఈ రాళ్ళన్నీ ఉన్నాయి. కడప, కర్నూలు, బేటర్ స్లాబ్ ఉంది. ఇదే అవన్నీ కూడా దాంట్లో నుంచి ఫౌల్డ్ చేసి ఈరోజు వాషింగ్ కోసం ఉపయోగించే పరిస్థితి వచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వనరుల్ని ఈ రోజు మీ యొక్క టెక్నాలజీ జోడించి అవన్నీ కూడా ఉపయోగించి బ్రహ్మాండమైన వస్తువులుగా తయారు చేసే పరిస్థితి వచ్చారు. నేను అది ఆలోచించినప్పుడు గడిచిన 10 సంవత్సరాలు కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆదాయం మీద శ్రద్ధ పెట్టలేదు, రుణాలు కొంత ఇచ్చారు పూర్తిగా కూడా ఇవ్వలేదు. ఆ రుణాలు మీరు ఖర్చులకు ఉపయోగించే పరిస్థితి వచ్చారు. ఎక్కడైనా సరే ఇచ్చిన డబ్బు మళ్ళీ ఉత్పత్తి కోసం ముందు పోయి 10 రూపాయలు ఖర్చు పెట్టి 15 రూపాయలు సంపాదిస్తే అప్పుడే దానికి విలువ ఉంటుంది, సస్టైనబిలిటీ ఉంటుంది. అట్లా కాకుండా తెచ్చిన అప్పు ఖర్చు పెట్టి వినియోగం కోసం పూర్తిగా వినియోగిస్తే లాభాలు లేకపోతే అప్పుల పాలైపోతారు. అదే జరిగింది. అదే మరి మహిళలు గుర్తుపెట్టుకోవాలి. ఆ మధ్య కాలంలో మైక్రో ఫైనాన్స్ కంపెనీలు వచ్చాయి. నేనే పిలిపించాను ఈ మైక్రో ఫైనాన్స్ కంపెనీలు 50% వడ్డీ రేట్ వేసి మీ నడ్డీ వేయబడతా ఉంటే నేనే ఆ రోజు పోరాడాను. కానీ చాలా సంఘాలు అప్పుల పాలైపోయారు, ఇబ్బందులు వచ్చాయి. అందుకే నేను ఆలోచించాను ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ఎవరైతే రుణాలు తీసుకున్నారో ఆ రుణాలన్నీ తీర్చడం కోసం మీరు పెట్టుబడి నిధిగా డబ్బులు ఇవ్వాలని నిర్ణయం చేశాం. సంఘానికి మొత్తం 8,500 కోట్ల రూపాయలు అప్పు ఉంటే ఈరోజు దగ్గరగా 8,500 కోట్ల రూపాయలు మీకు పెట్టుబడి నిధిగా ఇస్తున్నాం. సంఘానికి 10,000 ఇస్తున్నాం. కొంతమంది SC ST ఉన్నారు, అప్పు కూడా తీయలేదు, కానీ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకు కూడా ఆర్థిక పరిపుష్టి కలిగించాలని 10,000 రూపాయలు ఇచ్చి మొట్టమొదటి విడతగా 3,000 రూపాయలు ఇచ్చాం. వడ్డీ పూర్తిగా 1,400 కోట్ల రూపాయలు వడ్డీ కూడా పెట్టాం. ఈ నెలలో మళ్ళీ 370 కోట్ల రూపాయలు నిన్నే వడ్డీకి రిలీజ్ చేశాం. తొందరలోనే ఊటే హామీ ఇస్తున్నాం. ప్రభుత్వానికి చాలా కష్టాలు ఉన్నాయి, అయినా పర్వాలేదు. నేను ఏ మాట చెప్పానో మా డాక్టర్ సంఘానికి మిగిలిన 7,000 కూడా తొందరగా ఇచ్చే బయట ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి మరొకసారి హామీ ఇస్తున్నా. ఇది జరుగుతుంది, జరిపిస్తాం. ఆర్థిక ఇబ్బందులు ఒకసారి చూసి కొత్త రాష్ట్రం విభజన తర్వాత అనేక సమస్యలు ఉన్నాయి. ఆ రోజు ఆర్థిక లోటు, రాజధాని లేదు, ఇండస్ట్రీస్ లేవు, కాలేజీలు లేవు. ఇవన్నీతో సతమతమవుతుంది. మళ్ళీ మనం ఈ కార్యక్రమాలు చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీకోసం 150 మండలాల్లో చూస్తే ఒక కార్యక్రమం ఓల్డ్ బ్యాంక్ తీసుకొచ్చాం. 600 కోట్ల రూపాయలు పెట్టి ఈ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున మనం చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఇంకో పక్క డిజిటల్ లిటరసీ పెట్టాం. ప్రతి ఒక్క ఆడబిడ్డ సెల్ ఫోన్లు ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉపయోగించుకోవడం ఇంకా పెద్ద ఎత్తున చేయాలి. ట్యాబ్స్ కూడా వచ్చాయి, ఇప్పుడే కొన్ని ట్యాబ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాను. కంప్యూటర్ కూడా నేర్చుకోగలిగితే మీ ఊర్లో మీరు కూర్చుంటే ఏ పని కావాలంటే ఆ పని చేసే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క
హెల్త్ కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా దీన్ని ముందుకు తీసుకుపోవాలి. అంగన్వాడీ టీచర్లకు అందరికీ జీతాలు పెంచాం. అదే మరిగా ఇంకో పక్కన చూస్తే మామూలుగా అయితే ఏ రాష్ట్రంలో అంత అంగన్వాడీ టీచర్కు డబ్బులు ఇచ్చాం. 7000 రూపాయలు సూపర్వైజర్కి ఇచ్చాం, 4500 రూపాయలు వర్కర్స్ ఇచ్చాం. కేంద్రం వాళ్ళ వాటా తగ్గించిన 312 కోట్ల రూపాయలు అదనంగా భారమైన ఈ యొక్క అంగన్వాడీ టీచర్లు అందుకోండి. ఈ ప్రభుత్వం తప్ప వేరే ప్రభుత్వం కాదనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీలో నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. అసెంబ్లీలో కూడా తీర్మానం తీసుకొచ్చాం. ఈరోజు స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్లు ఉన్నాయి. చట్టసభలో కూడా 33% రిజర్వేషన్లు రావాలని ఈరోజు ఒక తీర్మానం కూడా చేసి కేంద్రాన్ని పంపిస్తున్నాం. ఇందులో పక్కన చూస్తే పౌష్టికాహారం, దీనికోసం అనేక కార్యక్రమాలు చేశాం. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టి ఎవరైనా డెలివరీ అయితే నేరుగా ఇంటికి తీసుకొచ్చి వదిలి పెట్టే కార్యక్రమాలు పెట్టాం. 44 లక్షల మందికి గర్భిణీ స్త్రీలు కానీ 1 సంవత్సరం నుంచి 6 సంవత్సరాల వయసుండే పిల్లల కోసం మనం ఖర్చు పెడుతున్నాం. 3 లక్షల 50 వేల మందికి గర్భిణీ స్త్రీలకు కూడా 1 పూట భోజనం పెట్టి వాళ్ళు కూడా స్ట్రెంగ్ చేసే పరిస్థితికి వచ్చాం. నేను ఒకటే ఆలోచించాం, రాబోయే డాక్టర్ సంఘాలకి సొంత బిల్డింగ్లు మీ గ్రామంలో ఉండాల్సిన అవసరం ఉంది. మీటింగ్లు పెట్టుకోవాలంటే మీకు ఇబ్బందులు ఉన్నాయి. నేను గుర్తించాను నరేగా ద్వారా ఏదైతే గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి అన్ని విధాల మీకు బిల్డింగ్ కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఒక పద్ధతి ప్రకారం పూర్తి చేస్తారని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇవి కాకుండా ఇప్పుడే నేను చూశాను కూచిపూడి డ్యాన్స్ మన పిల్లలు చాలా బాగా చేశారు. వాటి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. దీన్ని మన రాష్ట్రంలో కూచిపూడి డ్యాన్స్ ని ఒక సాంస్కృతిక కార్యక్రమంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో నేను మేము అందరినీ కోరేది దీపం కింద వంట గ్యాస్ సిలిండర్ ఇస్తాం, అందరికీ ఇస్తాం. 2016-17 సంవత్సరాలు ప్రతి ఒక్క పేద మహిళ వంట గ్యాస్ తో వంట చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎంత మంది కావాలన్నా ఇచ్చే బాధ్యత ప్రభుత్వాన్ని, ఇప్పించే బాధ్యత మా డాక్టర్ సంఘాలు తీసుకోవాలని మరొకసారి మీ అందరినీ కోరుకుంటున్నాం. ఇదే కాదు, ఇంకో పక్క మీరు చూస్తే మరుగుదొడ్లు, ఇది ఒక పెద్ద సమస్య. మరుగుదొడ్ల అవసరం చాలా సమస్యలు ఉన్నాయి. అందుకనే మన ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం డాక్రా ఉద్యమం ఎంతైతే ఉధృతంగా ఉందో మరుగుదొడ్ల నిర్మాణం అంత సులువుగా ఉంది మన రాష్ట్రంలో. నేను మనందరినీ కోరేది 15,000 రూపాయలు ఇస్తున్నాం, మీరు ఒక పైసా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. దీని నిర్మాణం బాధ్యత తీసుకోవాలి. మొన్నటి వరకు ఇసుక సమస్య ఉంది, కానీ ఈ రోజు మీరు చూస్తే ఇసుక కూడా 1 పైసా కలెక్ట్ చేయకుండా పూర్తిగా పేదవాళ్ళకు ఉచితంగా ఇచ్చే ఏర్పాటు ఈ ప్రభుత్వం చేశామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఎక్కడైనా సరే మీ గ్రామంలో ఇసుక కావాలంటే మీరే తెచ్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇలాంటి కార్యక్రమాలు చేసి మనం ముందుకు పోతున్నాం. ఈ రోజు ఇక్కడ చూసినప్పుడు నాకు చాలా సంతోషం. పెట్టుబడి దగ్గర ఈరోజు ఫస్ట్ రౌండ్ లో 3,000 కోట్లు ఇచ్చాం, 82 లక్షల మందికి ఇచ్చాం. ఇంకో పక్క వడ్డీ రెండు రుణాలకి 1,700 కోట్లు ఇచ్చాం. ఇప్పటికీ మీరు ఒకసారి చూస్తే 15-10 సంవత్సరాలు కాంగ్రెస్ హయాంలో ఎంతైతే రుణాలు వచ్చాయో అంత రుణాలు ఈ 1 సంవత్సరంలో 12,500 కోట్లు ఇస్తున్నాం. భారతదేశంలో ఇచ్చే రుణాల్లో 37% ఒక్క ఆంధ్రప్రదేశ్ ఇప్పించామంటే అది తెలుగుదేశం పార్టీ మీ పట్ల చూపించే ప్రేమ అభిమానం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ప్రపంచంలోని మైక్రో ఫైనాన్స్ లో మనం నెంబర్ 1 గా ఉన్నాం. ఈరోజు ఉపాధి అని నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాం, మీలో ఒక చైతన్యం రావాలి, నైపుణ్యాన్ని నేర్చుకోవాలి. ఎక్కడికెక్కడ నైపుణ్యాన్ని నేర్చుకుని 10 రూపాయలు
సంపాదించే మార్గం మీరు ఇచ్చండి. మీకు కావాల్సిన నైపుణ్యాన్ని నేర్పించడం, రుణాలు ఇప్పించడం, మార్కెటింగ్ ఏర్పాటు చేయడం ప్రభుత్వం తీసుకుంటాం. ఈరోజు మన ఆర్గనైజేషన్ తీసుకుంటుందని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నాం. 6,000 రూపాయలు నెల ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. రూరల్ రీటైల్ చేయనుంది. 5,000 50,000 కిరాణా షాపులు పెట్టాలనుకుంటున్నాం. 50,000 పెట్టగలిగితే మీరు అన్ని వస్తువులు నెట్వర్క్ లో తెప్పించుకోవడం, హోల్సేల్ అంతా కూడా తెప్పించుకోవడం, మీరు తయారు చేసే వస్తువులు కూడా ఈ చర్యలు పంపించగలిగితే 2 విధాల్లో ఉపయోగపడతాం. ఇందులో పక్కన ఆలోచిస్తే హోటల్స్ అనేటివి చిన్న చిన్నవన్నీ కూడా 50,000 40,000 పెట్టాలనుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు పెద్ద ఎత్తున మీకు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. షెడ్యూల్ క్యాస్ట్ సప్లాన్ ఉంది, షెడ్యూల్ ట్రైన్ సప్లాన్ ఉంది. ఈ సందర్భం చూస్తే 2014 రుణాలు ఇస్తే ఈ ఒక్క సంవత్సరం 250 కోట్లు ఖర్చు పెడుతున్నాం. అంటే 75,000 మందికి ఈ రోజు మొత్తం ఇచ్చే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, ఎస్సీ సప్లాన్ ఉంది, ఎస్టీ సప్లాన్ ఉంది, బీసీ సప్లాన్ ఉంది, మైనారిటీ ఫండ్స్ ఉన్నాయి, కాపు ఫండ్స్ ఉన్నాయి, అలాగే మరి బ్రాహ్మణ్స్ కూడా కార్పొరేషన్ పెట్టాం. ఈ డబ్బులన్నీ కూడా వచ్చినప్పుడు సబ్సిడీ కింద వస్తాయి, మార్జిన్ మరికి మీద డబ్బులు ఉంది, బ్యాంక్ లోన్లు వస్తాయి, బ్యాంక్ లోన్లు కూడా వడ్డీ రుణాలిపిస్తాం. మీరు ఎంత తీసుకోండి, మీరు ఉత్పత్తి కోసం ముందుకెళ్ళండి. 1,000 కోట్లు కాదు 2,000 కోట్లు సరే వడ్డీ లేని రుణాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి ఇస్తున్నా. ఇది సద్వినియోగం కావాలి, డబ్బులు సంపాదించే మార్గం మీద ఆలోచించాలి. నేను ఇటీవల కాలంలో ఒక కార్యక్రమం పెట్టాం కంప్యూటర్ లిటరసీ కింద, 4,00,000 మందికి ట్రైనింగ్ ఇచ్చాం. ఇంకా 85 లక్షల మందికి ట్రైనింగ్ ఇవ్వాలి. దీనివల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది. ఒకసారి మీరు ట్రైనింగ్ అయితే మీ యొక్క ఫోన్ ఒక స్మార్ట్ ఫోన్ గా ఏ పని కావాలో ఉపయోగించుకోవచ్చు. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, టెక్నాలజీ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఒకప్పుడు టెక్నాలజీ వాడాలంటే కష్టం, ఇప్పుడు టెక్నాలజీ వాడడంలో కష్టమేమీ లేదు, అన్ని కూడా టచ్ స్క్రీన్లే. మగవారు కంటే మా ఆడపిల్లలు బ్రహ్మాండంగా ఆపరేట్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో జామ్ అనే కార్యక్రమం వస్తా ఉంది, జన్ధన్ అకౌంట్ ఉంది. ఆధార్ అంటే మీ యొక్క ఆధార్ నెంబర్ మీ ఫోన్ ఉంటే మొత్తం ఏ పని కావాలన్నా మనం చేసుకునే అవకాశం వస్తా ఉంది. ఈరోజు ఇంకో పక్క చూస్తే ప్రపంచంలో ఉండే ముఖ్యమైన సంస్థలు వాల్మార్ట్ కానీ, ఓలం కానీ, ఐటీసీ కానీ, శ్రేష్ట కానీ, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ మనం తయారు చేసిన వస్తువుల్ని ప్రపంచం మొత్తం మార్కెటింగ్ చేసే పరిస్థితి వచ్చారు. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే డిజిటల్ మార్కెటింగ్ లో పెద్ద ఎత్తున వస్తున్నారు. ఉగాది రోజు మనం దీనికి శ్రీకారం చుడుతున్నాం. ఫ్లిప్కార్ట్ కానీ, స్నాప్డీల్ కానీ, గూగుల్ కానీ, టైగర్ కానీ, ఇలాంటి కంపెనీలు వచ్చే పరిస్థితి వస్తా ఉంది. నేను ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, మీలో సిక్స్ సామర్థ్యాలు ఉన్నాయి. మొట్టమొదటిసారిగా మీలో ఒక చైతన్యం రావాలి. ప్రతి రోజు మీరు ఆలోచించాలి, ఇంటికి ఒక కంప్యూటర్ లిటరేట్ తయారు కావాలి, ప్రతి ఒక్క ఇంట్లో ఒక చిన్న వ్యాపార వేట తయారు కావాలి. ఒక చిన్న వ్యాపార వేట సులువుగా పనిచేసుకుంటా పోతే రాబోయే రోజుల్లో పెద్ద వాణిజ్యవేత్తగా తయారయ్యే అవకాశం వస్తుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది జరగాలంటే నాగరిక ప్రపంచంలో కొన్ని పనులు కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకని ఈసారి మీరు డబ్బులు సంపాదించడం నెలకు 10,000 రూపాయలు నెంబర్ సంపాదించాలి, అది మొదటి టార్గెట్. 82 లక్షల మంది 85 లక్షల మంది ఉన్నారు. 85 లక్షల మంది ఆవరేజ్ 10,000 రూపాయలు సంపాదించే మార్గం రావాలి. ఆ 10,000 సంపాదించుకుని మళ్ళీ ఫర్దర్ గా ముందుకునే మార్గాన్ని మనం అన్వేషించాల్సిన అవసరం ఉంది. మీకు తెలివితేటలు ఉన్నాయి, నైపుణ్యం నేర్పిస్తే
మీ ఊర్లో ఉండే వనరులను ఉపయోగించుకుంటే అవసరమైతే వనరులను కూడా ఇంపోర్ట్ చేసుకొని బయట తీసుకొచ్చి మీ యొక్క శక్తితో పనులు చేయగలిగితే దానివల్ల ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో ఉంటారు, ఇంటి పనులు చేసుకుంటారు, అదే సమయంలో చిన్న చిన్న మెషిన్లు ఉన్నాయి అవన్నీ పెట్టుకొని మీరు చిన్న చిన్న పరిశ్రమాలు పెట్టుకొని చేసుకోగలిగితే ఒక టైలరింగ్ కానీ ఒక పచ్చళ్ళు తయారు చేయడం కానీ లేదా టాయిలెట్స్ క్లీన్ చేయడానికి అవసరం మెటీరియల్ కానీ ఏదైనా సరే ఆకాశమే హద్దు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దానికి డిమాండ్ ఎక్కువ మేము ఇస్తాం. ఈ రోజు మధ్యాహ్న భోజనం డాక్టర్ సంఘాలకే నేను ఇచ్చాను. అన్ని స్కూల్స్ లో టాయిలెట్స్ అన్ని కూడా మెయింటైన్ చేసే బాధ్యత మీకే అప్పచెప్పాం. 14,000 స్కూల్స్ లో నర్సరీ మెయింటైన్ చేసే బాధ్యత మీకే అప్పచెప్పాం. ఇదే మాదిరిగా దీనికి కావాల్సిన బూస్టర్లన్నీ మిమ్మల్ని తయారు చేయమంటున్నాం. పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడే సంస్థలతో సంబంధాలు పెట్టుకున్నాం. మనం తయారు చేసే వస్తువులు వాళ్ళు అమ్మడం, వాళ్ళు ప్రపంచంలో వచ్చే వస్తువులు మన డాక్టర్ సంఘాల ద్వారా అందించే ఏర్పాటు చేస్తున్నాం. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. ఈరోజు మహిళా దినోత్సవం ప్రపంచమంతా చేస్తున్నారు. 2030కి ఈ మహిళా దినోత్సవం యొక్క ముఖ్యమైన ఉద్దేశం యునైటెడ్ నేషన్ చెప్పింది అందరికీ సమానత్వం రావాలని. ఆ సమానత్వం 2030కి ప్రపంచమంతా వస్తే 2025కి ఆంధ్రప్రదేశ్ రావాలనేది నా అభిమతం. తప్పకుండా సాధిస్తాం, సాధిస్తామని ఆత్మవిశ్వాసంతో ప్రతి ఒక్క మహిళ కూడా గట్టిగా చెప్పండి. ఒకటి మీ అర్షాన్ని ఆమోదం తెలియజేయాలి. ఇది జరగాలంటే ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామిక వేత్తగా వాణిజ్యం చేసే పరిశ్రమాలి. ప్రతి ఒక్కరు కంప్యూటర్ లిటరేట్ కావాలి. రెండవది చదువుకోని ఆడబిడ్డలు ఏ వయసు అయినా పర్వాలేదు, చదువుకోవాలి, సంతకం పెట్టే నేర్చుకోవాలి, లైఫ్ స్కిల్స్ నేర్చుకోవాలి. అంటే మన జీవితానికి ఎలాంటి చదువు కావాలో వ్యవసాయం చేస్తే వ్యవసాయం, లేకపోతే వ్యవసాయ ఆధారంగా ఉండే డైరీ కాని, కోళ్ళ పెంపకం కాని, పొట్టేళ్ల పెంపకం కాని, దీనికి కావాల్సిన చదువు ఇలాంటి చదువు చదువుకుంటే మన ఆరోగ్యం గురించి, మన పౌష్టికాహారం గురించి, మన పరిశుభ్రత గురించి మనం చదువుకుంటే ఆ చదువు మీద 5వ తరగతి పరీక్ష రాయొచ్చు, 10వ తరగతి పరీక్ష రాయొచ్చు, బిఏ రాయొచ్చు, ఎంఏ రాయొచ్చు, దానిపైన రీసెర్చ్ చేసి పీహెచ్డీ కూడా చేసే అవకాశం ఉంది. మొన్న నేను ఒక మహిళతో మాట్లాడాను. 8వ సంవత్సరం అంటే పెళ్ళైనప్పుడు 8వ తరగతి అయ్యేటప్పుడు పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత నిలిపేయాలనుకుంటే కాదనే పట్టుదలతో ఇంటర్మీడియట్ పాస్ అయ్యింది, బిఏ పాస్ అయ్యింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యింది, పీహెచ్డీ చేసింది, ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేసే పరిస్థితికి వచ్చింది. నేను ఆ విషయం మిమ్మల్ని కోరుతున్నా, ప్రతి ఒక్క మహిళ ఒక శక్తివంతమైన మహిళగా తయారు కావాలి. మీరంతా కూడా డబ్బులతో వేరే వాళ్ళపై ఆధారపడకూడదు, మీరే సంపాదించుకునే పరిస్థితి చేసి రావాలి. ఇవి చేసుకుంటేనే నేను ఒక 20 పాయింట్లు మీకు ప్రోగ్రామ్ ఇస్తున్నాను. ఈరోజు ఈ 20 పాయింట్ల ప్రోగ్రామ్ లో మీరందరూ ముందుకు పోవాలి. మొదటి ప్రోగ్రామ్ మీరు చూస్తే ప్రతి ఒక్క ఇంట్లో ఒక కంప్యూటర్ లిటరేట్ ఉండాలి, అందరూ కూడా చదువుకోవాలి. మీరు చదువుకోవడమే కాకుండా మీ ఊర్లో 100% అందరికీ చదువు చెప్పించాలి. రెండవది మీ అందరిలో ఒకటే కోరుతున్న ప్రతి ఒక్క ఇంట్లో వంట గ్యాస్ ఉండాలి. పేద మహిళలు వంట గ్యాస్ చేసుకోవాలి, దాన్ని కూడా పూర్తి చేయాలి. మూడవది మీరు చూస్తే ప్రతి ఒక్క ఇంట్లో మరుగుదొడ్డు ఉండాలి, ఆత్మగౌరవంతో బతకాలి. దీనికోసం మీరు శ్రీకారం చుట్టాలి. మీ గ్రామాలు ఓడిఎఫ్ గ్రామాలుగా మీరు డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది. అదేమారిగా 35 సంవత్సరాల వయసు పైన వాళ్ళకి మాస్టర్ చెకప్ కింద ఒక మాస్టర్ కార్డు ఇస్తే హెల్త్ చెకప్ కార్డు ఇస్తాం. మీకు చెస్ట్ క్యాన్సర్ కానీ, మీకు ఇంకా ఏమైనా క్లినిక్ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ కూడా ఫ్రీగా చేపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను.
దాని అందరికీ చెకప్ చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా ఇంకో పక్కన చూస్తే అల్ట్రా సోనోగ్రఫీ కింద ఏమేం చేయాలో ఉచిత టెలి అల్ట్రా సోనోగ్రఫీ కింద గర్భిణీ స్త్రీలకు ఈ సౌకర్యం కల్పిస్తాం. మాతా శిశు వైద్యశాలలు 10 పెడుతున్నాం. ఒక్కొక్క దగ్గర 100 పడకల ఆసుపత్రులు ఉంటాయి. ఇది కాకుండా ఆరో పాయింట్ చూస్తే ఈరోజు గైనకాలజీ మీరు ప్రసూతిపోయినప్పుడు కానీ చాలా ఇబ్బందులు వస్తున్నాయి. మహిళలకు ఎక్కువ వచ్చే సమస్యలు గైనకాలజీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దానికే ఈ ప్రభుత్వం ఆలోచించి 200 మంది డాక్టర్ని ఈ సందర్భంగా నేను నియమించడానికి ముందుకు వచ్చాను. కమ్యూనిటీ హెల్త్ హాస్పిటల్ అన్నింటిలో గైనకాలజీ తీసుకుంటారు. సపోర్టింగ్ స్టాఫ్ ఉంటుంది. ప్రైవేట్ హాస్పిటల్ పోయే పని లేకుండా పూర్తిగా మహిళలకు గైనకాలజీ ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయడానికి 200 మంది డాక్టర్లు అపాయింట్ చేస్తున్నారని కూడా నేను తెలియజేస్తున్నాను. చట్టసభలో 33% రిజర్వేషన్ రావాలి. దీనిని కూడా మీరు కృషి చేయాలి. దీని కాకుండా మహిళా కమిషన్ వేసాం. మహిళా కమిషన్ ద్వారా ఎవరికి ఎక్కడ అన్యాయం జరగకుండా అన్ని విధాల న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఇది కాకుండా ఫ్రీ హెల్ప్ లైన్ కింద 121 నెంబర్ ఇచ్చి ఎవరికి ఎక్కడ సమస్య వచ్చినా కౌన్సిలింగ్ సెంటర్ పెట్టి మిమ్మల్ని పూర్తిగా ఆదుకుంటాం. ఇందులో పక్క అంగన్వాడీ కేంద్రాలు డాక్టర్ ఆఫ్ బిల్డింగ్లు ఒక పద్ధతి ప్రకారం సంవత్సరానికి 10,000 పెట్టి పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. వర్కింగ్ ఉమెన్స్ రూమ్స్ కానీ హాస్టల్స్ కానీ ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఎక్కడ అన్యాయం లేకుండా చేసే కార్యక్రమం తీసుకుంటాం. స్థానిక సంస్థలు మహిళా సంక్షేమం కోసం స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేస్తాం. ఆర్టీసీ బస్సుల్లో మీకు ఇబ్బందులు ఉన్నాయి, అందుకే నేను ఆలోచించాను. కొన్ని సీట్లు కప్పులు నిల్వ చేశాం, అయినా కూడా నేను ఇబ్బందులు పోలేదు. అందుకనే ప్రతి ఒక్క ఆర్టీసీ బస్సులో పార్టీషన్ పెడతాం, సెపరేట్ డోర్ పెడతాం. మహిళలు మగవాళ్ళతో ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా కార్యక్రమం పెట్టి మీరు దర్జాగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే సౌకర్యం ఏర్పాటు చేస్తాం. అదే మాదిరిగా ఇంకో పక్కన చూస్తే ఎవరైనా ఆడపిల్ల పైన అత్యాచారాలు చేసి ఫాస్ట్ కోర్టులు పెడతాం. అదే మాదిరి ఇంకో పక్క అసంఘటిత రంగంలో పనిచేసే మహిళలకు ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇస్తాం. దీన్ని కూడా ముందుకు తీసుకుపోతామని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇందులో పక్క ఎవరైనా సరే మహిళలపై అత్యాచారం చేయాలని ప్రయత్నం చేసినా మీ మీద దౌర్జన్యం చేయాలన్నా అబ్బాయి వారి కార్యక్రమం పెడతాం, ఒక యాప్ ఇస్తాం. మీరు అది నొక్కటి ఇమీడియట్ గా 15 నిమిషాల్లో మీ దగ్గర ఉండే పోలీసులు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని రక్షించే బాధ్యత తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మహిళల కోసం ఇంకో కార్యక్రమం ఏంటి, షీ టీమ్స్ అని విధంగా ప్రత్యేకంగా ఆటో కానీ అదే మన ట్యాక్సీలు కూడా ఇస్తాం. ఇంకో పక్క ఈరోజు చాలా కంపెనీలు వచ్చాయి, ఆ కంపెనీలన్నీ కూడా జీపీఎస్ పెట్టి ఓలా కానీ ఊబర్ కానీ ఇలాంటి కంపెనీలు వచ్చాయి. అయితే మారుమూల ప్రాంతాల్లో అలాంటి కంపెనీలు లేవు. నేను చిన్న చిన్న టౌన్లో ట్యాక్సీలు మహిళలకు ప్రత్యేకంగా పెడతాను, జీపీఎస్ పెడతాం, అవసరమైతే నేను నిర్మిస్తాను. మీరు స్కూల్ నుంచి రావాలన్నా, ఆఫీస్ నుంచి వెళ్ళాలన్నా, హోటల్ నుంచి పోవాలన్నా, లేకుంటే బస్ స్టాండ్ నుంచి పోవాలన్నా ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ఆ వెహికల్ ఏ విధంగా పోతా ఉంది, ఎక్కడ ఎవరికి అభద్రతా భావం లేకుండా పూర్తిగా రక్షణించే విధంగా అభయం కార్యక్రమం పెట్టి మేము ఆదుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దీన్ని మానిటర్ చేయడం కోసం రాష్ట్ర స్థాయిలో ఒక మహిళా ఆఫీసర్ని ఐజీ ర్యాంక్ లో పెట్టాం. జిల్లాలో ఇంకొక సెల్ పెట్టిస్తాం, ఆ సెల్ కూడా డిఎస్పీ కానీ అవిశ్వ ర్యాంక్ లో దీన్ని కూడా ప్రాతినిధ్యం వహిస్తాం. దానివల్ల మీకు చాలా వరకు కంట్రోల్ చేసే పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా ఈరోజు ఒక 10 మంది వచ్చారు, 20 మందిని సెలెక్ట్ చేశాం. భవిష్యత్తులో వివిధ రంగాల్లో మహిళల కోసం పనిచేసిన వారిని, అది పత్రికా రంగం కావచ్చు, టీవీ రంగం కావచ్చు, అన్ని రంగాలు. అదే మాదిరిగా ఎవరైతే వివిధ రంగాల్లో బ్రహ్మాండంగా
ప్రతి సంవత్సరం అవార్డ్స్ ఇవ్వాలనుకుంటున్నాం. ప్రత్యేకంగా వారిని గుర్తించి ఈ మహిళా దినోత్సవంలో వారికి న్యాయం చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. డిగ్రీ కళాశాలలో యూనివర్సిటీలో బాలికా శక్తి ఒక బృందం పెడతాం, వాళ్ళకు పూర్తిగా ట్రైనింగ్ ఇస్తాం. వాళ్ళ ఆత్మరక్షణ కోసం ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలో అవసరమైతే కరాటా ఇలాంటి విద్యలు నేర్పించి పూర్తిగా ఎన్ఫోర్స్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క బాల్య వివాహాలు పూర్తిగా అడ్డుకోవాలి, ఇది చాలా అనాగరికం. బాల్య వివాహాలు తప్పు, దీనివల్ల ఆరోగ్యం పోతుంది. తెలిసి తెలియని వయసులో చిన్న పిల్లలకు పెళ్లి చేయడం చాలా దారుణం. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, రిజిస్ట్రేషన్ కూడా పెడదాం. ఎవరైనా బాల్య వివాహం చేస్తామంటే వారికి చెప్దాం, వాళ్ళని కన్విన్స్ చేద్దాం. మరీ కావాలని చేస్తే మాత్రం అవసరమైతే కఠినంగా కూడా వ్యవహరించి తద్వారా బాల్య వివాహాన్ని నివారిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది, ఏదైనా సాధ్యం, మహిళను చూసినప్పుడు ఒక నమ్మకం, మహిళా శక్తిగా అనుకుంటే ఏమైనా చేయగలుగుతాం. ఇంతవరకు చాలా మంది ఉపన్యాసాలకే పరిమితమయ్యారు, కానీ మహిళా శక్తిని గుర్తించింది ఈ ప్రభుత్వం. గుర్తించడమే కాదు, అనేక కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం ఇది. భవిష్యత్తులో పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలు తగ్గించి మహిళా శక్తికి ఎదురు లేదు ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ ఒక ఆదర్శం కావాలి. దానికి సందర్భంగా శ్రీకారం చూద్దాం. మీరు ముందుకండి, అన్ని విధాలు ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అందరం కలిసి ఒక ప్రతిజ్ఞ చేద్దాం. ఆ ప్రతిజ్ఞ రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కుడిచేయి ముందు పెట్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా సమత్వ ప్రతిజ్ఞ చేస్తున్నాం. గట్టిగా అని చెప్పేటప్పుడు చెప్పాలి, గట్టిగా చెప్పాలి, అందరూ ముందు కావాలి, నిలబెట్టుకోవాలి, నిలబెట్టుకుని చేయాలి, గట్టిగా చెప్పాలి. నేను ఇంకా గట్టిగా నేను మహిళలు మరియు బాలిక ఆశ్రయ సాధన కొరకు సహకరిస్తాను. నేను తెలిసి కాని తెలియక కాని మహిళల పట్ల చూపే వివక్షను ప్రతిఘటిస్తాను. నేను స్త్రీ పురుష సమానత్వ పురుష భావాలకు మరియు చర్యలకు సమానమైన విలువ ఇస్తాను. నేను మహిళల్ని కలుపుకుని అనువైన సంస్కృతిని సృష్టిస్తాను. దీనికి అందరూ కానీ కష్టపడి రెండు వేలు అందులో డౌట్ లేదు, ఈ చేద్దామని తెలియజేసుకుంటూ కర్నూలు జిల్లాకు వచ్చినప్పుడు కర్నూలు జిల్లా కర్నూలు టౌన్ ని ఒక స్మార్ట్ సిటీగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నాం. ఓరోటల్లో ఇండస్ట్రీస్ వస్తాయి, ఇంకా జిల్లా అంతా కూడా కర్నూలు రైతుల జిల్లాగా తయారు చేయడానికి పెద్ద ఎత్తున ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఇక్కడనే ఓరోటల్లో విమానాశ్రయం వస్తుంది, రోడ్లు నెట్వర్క్ చేస్తాం. ఇక్కడి నుంచి మన అమరావతికి డైరెక్ట్ గా ఎక్స్ప్రెస్ హైవే రోడ్డు వస్తుంది. ఇవన్నీ చేస్తాం. ఈ రోజు ప్రత్యేకంగా మహిళా దినోత్సవం కాబట్టి నేను జిల్లా హామీ ఇక్కడ మాట్లాడడం లేదు, ఎప్పటికప్పుడు నేను కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నాను. కృష్ణమూర్తి గారు ఇక్కడే ఉన్నారు, అదే మరి అచ్చయ్యారెడ్డి గారు ఉన్నారు. వారి నాయకత్వంలో జిల్లాలో మీరు చెప్పిన సమస్యలే కాకుండా అన్ని సమస్యలు చేసి ఒక వెనుకున్న అనంతపురం మన కర్నూలు జిల్లాని ఒక మంచి జిల్లాగా అభివృద్ధి చెందిన జిల్లాగా తయారు చేయడానికి అన్ని విధాల సహకరిస్తానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నలుమూలు వచ్చారు, పెద్ద ఎత్తున వచ్చారు. అందరి డాక్టర్ సంఘాల్లో ఉండే సభ్యులకి మా చెల్లెళ్ళకి అక్కడికి మనస్ఫూర్తిగా మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. భవిష్యత్తులో భవిష్యత్తు మందే, మన డాక్టర్ సంఘాలదే. కాబట్టి మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి, దూసుకెళ్ళండి,
మీకు అండగా ఉంటానని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. మహిళా సాధికారత సంస్థ మహిళల యొక్క ఉత్పత్తులన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా తయారు చేయడానికి తయారు చేసినటువంటి వెబ్సైట్ ను మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే సెప్ సిఇఓ గారు శ్రీ సల్మాన్ రాజు గారు వీరిద్దరు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుంది. అమ్మ, మనం చేసినటువంటి కొవ్వొత్తులు, పాలకోవాలు, జీన్స్ ప్యాంటు, గాజులు, ఇంట్లో కూర్చుని మనం తయారు చేసిన ప్రతి వస్తువు కూడా ఈ వెబ్సైట్ ద్వారా ప్రపంచమంతా చూస్తారు. విశ్వం నలుమూలల మన వస్తువులు అమ్మకాలు జరగడానికి అవకాశం అంత అద్భుతమైన ప్రక్రియ ఇప్పుడు జరగబోతుంది. వెబ్సైట్ ఓపెనింగ్ చేశారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించినటువంటి మహిళా కమిషన్ గుర్తించినటువంటి మహిళలకు సన్మానం జరుగుతుంది. శ్రీమతి గొల్ల విజయశ్రీ గుప్తా గారు, వీరు స్పోర్ట్స్ లో స్విమ్మింగ్ లో అలాగే రాధారాణి గారు, వీరు ఒక మంచి ఇండస్ట్రీ స్థాపించారు. ఆర్ఆర్ స్పోర్ట్స్ ఇండస్ట్రీకి చైర్పర్సన్ గా ఉన్నారు. వీరికి మన మహిళా కమిషన్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు సన్మానం చేస్తున్నారు. డాక్టర్ మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 68 లక్షల మంది పొదుపు లక్ష్మి సంఘ సభ్యులు, చంద్ర సహోదరులు వారు సన్మానం చేయాలని అనుకుంటున్నారు. గొల్లా విజయశ్రీ గుప్తా గారు, జి రాధారాణి గారు, డాక్టర్ మల్లి దేవసానమ్మ గారు, మన కలెక్టర్ గారు జానకి గారు, ఈమె విశాఖ హుద్హుద్ జరిగినప్పుడు చాలా సమర్థవంతంగా వారు ప్రజలకు అందుబాటులో ఉండి కాపాడినటువంటి సమర్థవంతమైన కలెక్టర్, సరిత గారు, డిఎస్పీ గారు, డైనమిక్ డైరింగ్ కమిటెడ్ ఆఫీసర్ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. కృష్ణకుమారి గారు, వీరి కథలు విని, పాటలు విని మన బాలికలందరూ ఎదిగారు ఆల్ ఇండియా రేడియో ద్వారా. అలాగే ఎం మాధురేత గారు, వీరు డిజేబుల్ చిల్డ్రన్ కి, ఆఫల్ చిల్డ్రన్ కి ఒక సంస్థ నడుపుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం జానకి గారు, తర్వాత మళ్ళీ దేవసానమ్మ గారిని మన గౌరవ ముఖ్యమంత్రి గారు సన్మానిస్తూ ఉన్నారు. మీరు సౌత్ ఆఫ్రికా, అర్జెంటీనాలో పర్వతారోహణ చేశారు. అలాగే కలెక్టర్ గారు శ్రీ జానకి గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు సన్మానిస్తూ ఉన్నారు. తర్వాత సరిత గారు, డిఎస్పీ, చాలా ఒక మహిళా సాధికారతకు ఆమె ఒక గుర్తు. పోలీస్ ఆఫీసర్, డైనమిక్ డైరింగ్ అండ్ కమిటెడ్ ఆఫీసర్ ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటారు. చూడండి, మన ఆడపిల్లలు కూడా ఒక కలెక్టర్ గా, ఒక ఎస్పీగా తయారు కావాలి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి కదా, మా ఏ తల్లి కన్న బిడ్డలు ఆశీర్వదించండి. అందరికీ ఆదర్శంగా మారారు. కృష్ణకుమారి గారు తర్వాత వస్తున్నారు. వీరు డైరెక్టర్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో. వీరు చాలా సంవత్సరాలు ఆల్ ఇండియా రేడియో ద్వారా మన ఆంధ్రప్రదేశ్ కు మంచి కళామ తల్లిగా పేరు పొందినటువంటి వ్యక్తి కృష్ణకుమారి గారు. అలాగే ఆమె తర్వాత ఎం మాధవీలత గారు వస్తున్నారు. ఈవిడ మానవతావాది, అర్బన్ డిజేబుల్డ్ చిల్డ్రన్ ఆర్ఫన్స్ కి ఒక సంస్థను పెట్టి వాళ్ళ రీహాబిలిటేషన్ కోసం చిన్న వయసులో చాలా పెద్ద పని చేస్తున్నారు. అమ్మ, మీకు కూడా అభినందనలు. మీ తర్వాత రాబోయేటువంటి ఒక చిన్నారి బేబీ వీక్షిత, ఈమెకు వయసు గురించి జ్ఞాపక శక్తి ఉంది, గిన్నీస్ బుక్ లో పెట్టింది, వరల్డ్ రికార్డ్ లో. బుచ్చి బాబ, మీకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు గట్టిగా పెట్టుందా చాలా. అలాగే ఏ సరస్వతి గారు, ప్రోగ్రెసివ్ లేడీ ఫార్మర్, వ్యవసాయ రంగంలో విజయాన్ని సాధించినటువంటి ఒక మహిళా శిరోమణి, వారికి కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సన్మానం జరుగుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి మనం అభినందిద్దాం. డైరెక్టర్
ఆ తర్వాత వరుసల జిల్లాలన్నీ పిలుస్తావు, ప్రాజెక్ట్ డైరెక్టర్స్, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్స్, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్స్ అందరూ రావాలి వేదిక పైకి. శ్రీకాకుళం మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్స్ మరియు డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్స్ కు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద సర్టిఫికేట్లు మరియు సన్మానం జరుగుతుంది. లక్ష్మీదేవి గారు మన కర్నూలు మహిళ, మన మనందరికీ గర్వ కారణం. శ్రీలంకలో శ్రీలంక ప్రభుత్వం చేతుల మీద అవార్డులు 33 అవార్డులు వచ్చాయి. మనమే గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ శిల్పా చక్రపాణి రెడ్డి గారు 20,000 రూపాయలు క్యాష్ అవార్డు ఇచ్చి మన యొక్క కర్నూలు జిల్లా మహిళల పట్ల వారు నిలిచారు. అలాగే వారి తర్వాత గజమాలతో సత్కరిస్తూ
Gracias.